జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, యువనేత నారా లోకేష్ గారి పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, గట్టిగా జోహార్ అన్న ఎన్టీఆర్. ధన్యవాదాలు. మరి అందరూ కూడా దయచేసి కూర్చోవాలి. దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా క్రమశిక్షణగా ఉండి మీ మీ కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. శంఖారావం కార్యక్రమం ఈ రోజు పంపిల నియోజకవర్గంలో దత్తరిల్లేగా ప్రారంభం అవబోతుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగాల్సిందిగా బొబ్బిలి నియోజకవర్గ బాధ్యులు శ్రీ బేబీ నాయుడు గారిని కోరటం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ యొక్క బొబ్బిలి నియోజకవర్గ శంఖారావ సభకి విచ్చేసినటువంటి నారా లోకేష్ గారికి, మన పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున గారికి, జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు లోకం మాధవ్ గారికి, నా సోదర సమాండు ఇవాళ తెరలాం బాడంగి మండలాల్లో తెలుగుదేశం పార్టీకి ఈ ఖ్యాతికి ముఖ్య కారకులైన కీర్తిశేషులు తెంటు జయప్రకాష్ గారి తనయులు, మా సోదర సమానులు తెంటు లక్ష్మణాయుడు గారికి, అదేవిధంగా బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు గిరిడప్పల స్వామి గారికి, తెరలాం బాడంగి మండలాలు రామభద్రపురం మండలం బొబ్బిలి మండలం బొబ్బిలి టౌన్ నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ సభను ఉద్దేశించి బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్దలు గిరిడప్పల స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. శంఖారావం సభకు విచ్చేసిన ముఖ్య అతిథి గారైన నారా లోకేష్ బాబు గారికి నా స్వాగతం, సుస్వాగతం, వారికి అభివందనాలు. ఈరోజు ఇంత ఘనమైన సభ ఏర్పాటు చేయడానికి బేబీ నాయని గారి కృషి, లక్ష్మణనాయుడు గారి కృషి, నాగార్జున గారి కృషి అని చెప్పక తప్పదు. జనలారా, మనందరం ఒకటే. ఇప్పుడు మనం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఒక కుటుంబంగా ఉండటంతో వైఎస్ఆర్ సిపి వాళ్ళకి బాత్రూమ్ పడుతుంది, టాయిలెట్ పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తే హెలికాప్టర్ రానికుండా అడ్డుకున్నారంటే వాళ్ళ ఎంత చేతకనవతనమో చూడండి. అక్కడి నుండి ఆయనకి పతనం ప్రారంభమవుతుంది, మన విజయం సాధ్యం అవుతుంది. ఇటువంటి మహా దుర్మార్గమైన ముఖ్యమంత్రి
మీ అందరికి యువత అందరికి ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి 100,000 ఉద్యోగాలు అన్నాడు. ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? లేదు. మరి ఆయనకి బుద్ధి ఎలా చెప్పాలండి? అంతేనా? అంతే కాదు, మనందరం బుద్ధి చెప్పాలంటే ఓటు వేసి మన పార్టీని గెలిపించాలి. మన బొబ్బిలి నియోజకవర్గంలో బేబీ నాయనికి అత్యంత మెజారిటీగా 30,000 ఓట్లు వస్తాయని మీ అందరికీ నేను చెప్తున్నాను. తప్పకుండా 30,000 ఓట్లు వచ్చిన వరకు మేము శ్రమపడతాం సార్. మీ విజయం చాలా తథ్యం. ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి డిఎస్పి, మెగా డిఎస్పి అని చెప్పి 60,000 పోస్టులు డిక్లేర్ చేశాడు, కానీ ఇచ్చినవేనండి 7,000 మాత్రమే. తక్కిన వాళ్ళ సంగతి ఏంటి? మీ యువతకి ఎంత మోసం చేస్తున్నాడు, మీ యువతకి ఎంత అన్యాయం చేస్తున్నాడు. ఏదో ఆ రాత్రికి మందు, బీరు, చికెన్, బిర్యానీ 10 రూపాయలు ఇస్తే మీరు ఇటు పైన మీరు ఆ మాటలు వినకండి, అది పట్టించుకోకండి. మన విజయం సాధించండి, మన ప్రభు వస్తుంది, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయి ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. జై. పెద్దలు అప్పల స్వామి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన యువ నాయకులు, మాజీ శాసనసభ్యులు, సోదర సమానులు తెంటి లక్ష్మణారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బేబీ నాయని గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ దళపతి, యువగలం అధిపతి అన్న నారా లోకేష్ గారికి, లోకం మాధవి గారికి, తిమిడి నాగార్జున గారికి, అప్పల స్వామి గారికి, వేదిక ముందున్నటువంటి బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారాలు. యువత మేలుకు, మహిళలు నడుం కట్టాలి, రైతన్న ఉద్యమానికి సిద్ధం కండి. ఆంధ్ర రాష్ట్ర పౌరుషాన్ని రానున్నటువంటి ఎన్నికల్లో చూపి మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాల్సినటువంటి రోజు ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైనడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మనుషులు, కార్యకర్తలు, నాయకులు చాలా తెలివైన వాళ్ళు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, ఒక అబద్ధాన్ని 100,000 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటారు. కానీ మీ పప్పులు 2019లో ఉడికినాయి, కొత్త కదా? మీ రుచి ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియలేదు. కాబట్టి 14 సంవత్సరాలు చంద్రన్నని చూశాం, పోనీ ఒక్క అవకాశం ఇద్దాం అని అనుకుంటే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఆయన చేతుల్లో పెట్టినందుకు ఒక తరాన్ని నాశనం చేసినటువంటి కన్నుడు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టినటువంటి కన్నుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో మనందరం కూడా పనిచేయాలి. ఈ భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ లాంటి సంస్థాగత నిర్మాణం లేదు. ఏ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలు కూడా ఏ పార్టీ కూడా లేరు. అలాంటి తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా వారసులం. మన పౌరుషం చూపించాల్సిన రోజు, మన తెగువ చూపించాల్సిన రోజు దగ్గరలోనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి పెత్తందారులకి, పేదవాడికి మధ్య ఎన్నికట 2024,
భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ మాట తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము పత్రికలో చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఎలక్షన్ ఎప్పుడు విట్లో ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయలు కడుతున్నాడో ఆయనే చెప్పాడు. మరి ఇక్కడ మనందరం కూడా ఆలోచించుకోవాలి, పెత్తందారి ఎవరు? పేదలు ప్రజలు బాధితులైతే మనమే, కానీ పెత్తందారి మట్టిగా జగన్మోహన్ రెడ్డే. కానీ ఈ మాటని లక్ష సార్లు చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు, కానీ టైం అయిపోయింది కదా. టైం అయిపోయినప్పుడు ఇంకెంతకాలం జనాలందరూ కూడా మోసం పోతారు? అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అవసరం. రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ కావాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలన్న, మళ్ళీ మన భావి తరాల భవిష్యత్తు కాపాడాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన వలనే సాధ్యమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. లోకేష్ గారు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మీరు అలా గోల్ చేస్తే జనాలు వినపడదు. తర్వాత గోల్ చేసుకోండి, మీటింగ్ అయ్యా గోల్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఇబ్బంది, దయచేసి మీ వల్ల అందరూ ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా బాబు ఎడం పక్క స్పీకర్ సరిగ్గా వినిపించట్లేదట, దయచేసి వారు చూడాలి. ఇటు కూడా కుడివైపు కూడా వినిపించట్లేదు అంటున్నారు. స్పీకర్ అటు ఉంది, మీరు స్పీకర్ లేని కాస్త నిలబడితే మరి మీకు వినిపించదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరే ముందు లోకేష్ గారితో అన్న కలిసి వచ్చాడు ఒకసారి. అప్పుడు నేనప్పటికి అన్న వచ్చి విషయాలన్నీ నాకు చెప్పాక ఒకసారి బాబు దయచేసి సెటెట్ చేస్తా, దయచేసి మీరు రాగండి, అలా గొల్లు పెడితే ఉపయోగం లేదు. గొల్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? అయితే అన్నొచ్చి కలిసి వచ్చాక మనకు అన్ని విధాలుగా ఇది తగిన పార్టీ అని చెప్పాక ఒకసారి లోకేష్ గారిని నేను కలడానికి హైదరాబాద్ వెళ్ళాను వ్యక్తిగతంగా. ఆ రోజుకి నేను ఇంకా నిర్ణయించుకోలేదు తెలుగుదేశం పార్టీలో చేరాలా వద్దా. నేను ఆ రోజుకైతే నిర్ణయించుకోలేదు. సరే అన్న అంతగా చెప్తున్నాడు కదా, ఒకసారి వెళ్ళి కలుద్దాం అంటే అప్పుడు పెద్దలు కళా వెంకటరావు గారు తీసుకొని వెళ్ళారు. ఆయనతోనే ఒక 35 నుంచి 40 నిమిషాలు కూర్చున్నాను. ఆ గుమ్మం దాటిన వెంటనే కళా వెంకటరావు గారికి ఒకటే మాట చెప్పాను. సార్, అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు, సార్ వెంకట్రావు గారు జీవితాంత రాజకీయ పైన ఎవరైనా చేయాలంటే ఈ పార్టీతోనే, ఈ నాయకుడితోనే, లోకేష్ గారితోనే చేయాలి. ఆ రోజే నిర్ణయించుకున్నాం. అయితే దురదృష్టం, మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి ఒక మంచి నాయకుడిని తక్కువ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినా దురదృష్టవశాత్తు మంగళగిరిలో ఓడిపోయారు. అయితే ఆ ఓటమే ఒక ఉక్కు మనిషిని, ఒక మణిమకుటాన్ని తెలుగుదేశం పార్టీకే కాదు ఈ రాష్ట్రానికి ఆ భగవంతుడు అందించాడు. ఎందుకంటే ఓటమితో కుంగిపోకుండా ఒక బంతి గోడ కొడితే ఎంత గట్టిగా మన మీద తిరగబడుతుందో ఒక కొత్త నాయకుడు ఆవిర్భవించారు
మన లోకేష్ గారి రూపంలో. యువగలంతో ఒక నవశకానికి నాంది పలికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకి వారు చేపట్టినటువంటి కృషి ప్రతి ఒక్క తెలుగోడు జీవితాంతం కూడా మర్చిపోకుండా వృణ తీర్చుకోవలసిన అవసరం ఆసన్నమైందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం గురించి మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అన్న సుజయ్ కృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయల నిధులు తార్ రోడ్లు, బీటీ రోడ్లు మంజూరయ్యాయి. ఈ రోజుకు కూడా 30% కూడా నిధులు పూర్తవ్వని దౌర్భాగ్య స్థితిలో మన నియోజకవర్గం ఉంది. అన్న మీరు అదృష్టవంతులు, మీరు బాడంగమేంచిలగా రాజా వెళ్తున్నారు. ఒక్కసారి గొల్లపల్లి మీద నుంచి కారాడ లేకపోతే ఆకులకట్టు రోడ్డు, పి వెంకంపేట రోడ్డు చూస్తే తప్పకుండా మీరు రేపు ఉదయం రాజాలో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదృష్టం మీకు ఈ కొంతలో కొంత నయ్యం. ఇక గుమ్ములు ఉన్నా అంత గుమ్ములు లేవు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ప్రసవకి వెళ్ళిన ఆడావిడి సిజేరియన్ ఆపరేషన్ వద్దనుకున్న వాళ్ళు ఆ రోడ్ల మీద ప్రసవం అయిపోతారు, అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అవాళ ఆ రోడ్లు పూర్తి అవ్వలేదు. ఎంతో ముఖ్యమైనటువంటి పారాది బ్రిడ్జు, సీతనారం బ్రిడ్జు తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయినవే. ఆ కాంట్రాక్టర్ని మరి బిల్లులు రావని భయం ఇంకా ఆ కాంట్రాక్టర్ చేయకపోతే కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. కొత్త కాంట్రాక్టర్ సీతనారం బ్రిడ్జ్ మొదలు పెడితే దానికి బిల్లులు చెల్లించలేదు, పారాది బ్రిడ్జు పనులు చేపట్టలేదు, పారాది బ్రిడ్జి కుంగిపోయింది. లోకేష్ అన్న చెప్పాలి, ఈ రెండు బ్రిడ్జులు కూడా మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1934లో జస్టిస్ పార్టీ 34లో వారు ప్రత్యేకించి ఈ రెండు వంతెనలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో పనులు అంత నాణ్యత ఉండేవి కాబట్టే 6 టన్స్ కెపాసిటీ ఇచ్చినా మరి ఈ రోజు వరకు కూడా అవి వచ్చాయి. మొన్న పిల్లర్లు కుంగిపోయి, మీకు అందరికీ తెలుసు పారాది బ్రిడ్జ్ దగ్గర పిల్లర్లు కుంగిపోయి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. కొండనాయలకి నెతికి ఉన్ననాయలు కూడిపోయింది అన్నట్లు బొబ్బిలి నియోజకవర్గంలో సగం రోడ్లు, మెయిన్ R&B రోడ్లు అన్నీ పోయాయి. ఇవాళ ఏదో ఎన్నికలు వచ్చాయి కాబట్టి తూతు మంత్రంగా పనులు మొదలుపెట్టారు. ఈ రెండు బ్రిడ్జులు ఏదో మా నియోజకవర్గం సంబంధించిన బ్రిడ్జులు కాదన్నా, రెండు జిల్లాలని విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలు అనుసంధానం చేసే బ్రిడ్జు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒరిస్సా రాష్ట్రానికి అనుసంధానం చేసే బ్రిడ్జు. ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీలు అవి. వ్యవసాయ భూములు చెప్పాలా, వ్యవసాయ కాలువలు చెప్పాలా? మాకు వెంగళరాయ సాగరం ఉంది. వెంగళరాయ సాగరం కాలువల్లో మా ఏరియాకు ఒక పెద్ద పులి వచ్చిందన్న మధ్య, కిందటి సంవత్సరం పెద్ద పులి వచ్చి తిరిగి 2-3 5-6 ఆవుల్ని చంపి అలాగ వాండరింగ్ టైగర్ అన్నమాట. అది దురద, అది పాపం ఆ వెంగళరాయ సాగరం కాలువ చూడలేదు, లేకపోతే శాశ్వతంగా అక్కడే కాపురం పెట్టేది. ఈ ప్రభుత్వ హయాంలో పంట కాలువలో తాలూకు పరిస్థితి అలాగుంది. తోటపల్లి కాలువలకు గండి, శివార ప్రాంతాలకు నీరెళ్ళే పరిస్థితి లేదు. పారాదానికెట్ స్కీమ్ చేస్తే రైతులు డబ్బులు వేసుకొని, డబ్బులు చేతి డబ్బులు ఎత్తుకొని అక్కడ డ్యామ్ దగ్గర షట్టర్లు వేసే పరిస్థితి. కాలువల పరిస్థితి అసలు చెప్పే చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంత ప్రజల, బొబ్బిలి మండలం సీతనారం ప్రజల, అప్లెండ్ ఏరియాలో ప్రజల కళ వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ ఐకట్టు, అది పూర్తిగా తొంగలో తొక్కారు. ఉన్నాయికట్టుకే నీరు రాకపోతే ఇంక ఎక్స్టెన్షన్ ఇల్లేం చేస్తారు, ఇల్లేం వీళ్ళకి చేత కాదు. నాన్నగారు ప్రత్యేకించి అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు లోచర్ల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా కొండదేవిపల్లి దగ్గర శివడబల్స్కి ఉపయోగపడే విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. ఈ రోజుకి కూడా నీ 4 ఈ 5 సంవత్సరాలు
కాలయాపన చేసి మొన్న ఒక పెద్ద మనిషి జ్ఞాపకం వచ్చింది, మెలకు వచ్చింది, అమ్మనాయి నీ చేరికలు ఈ తెరలా మండలంలో నీ చేరికలు అందుకున్నాయి, బొబ్బుల మండలం అన్ని మండలాల్లో చేరికలు అందుకున్నాయని మెలకు వచ్చి ఒక పెద్ద మనిషి మొన్న అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లోనే, ఎన్నికల ముందు ఖర్చు మదుపు మరమ్మత లేదు కదా, ఒక 20 కొబ్బరికాయలు, ఒక 30 బస్తాలు సిమెంట్ శిలాపాలకంకి. ఆ మోసాలకు గట్ట మీరెవరు మోసపోకండి నాయన, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. బొబ్బిలి మండలం, బాడంగి మండలాల్ని అనుసంధానం చేసే మన కొత్తపేంట గొల్లాది గ్రామాల మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ నాన్నగారు మంజూరు చేసిన జరిగింది, సుజయకృష్ణంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు. అది టెంత్ జయప్రకాష్ గారికి కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక, అది మంజూరు చేస్తే దాన్ని పడుకోబెట్టారు. ఎన్నికలప్పుడు ఒక పెద్ద మనిషి గొల్లాది గ్రామం వచ్చి నేను ఈ బ్రిడ్జి కట్టి ఈ ఊర్లోనే బోంచి ఓ రాత్రి నిద్ర కూడా చేస్తానని ఒక పెద్ద మనిషి అన్నాడా లేదా? పోయినమో చేయలేదు, నిద్ర చేయలేదు, బ్రిడ్జి కట్టలేదు. ఇలాంటివన్నీ కూడా మనం పూర్తి చేయవలసిన అవసరం ఉందన్న. మొన్న రాంభద్రపురం మండలం మేజర్ పంచాయతీకి వెళ్ళి క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తే అనేక మంది మరి డిఫెన్స్, అదేవిధంగా స్పోర్ట్స్ ట్రైనింగ్కి మాకు గ్రౌండ్ లేదని ఒక సిఫారసు, ఒక రిక్వెస్ట్ అడిగారు. ముఖ్యంగా చదువు అనేది ఈ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ కాదు. ఒక 200 మంది చదువుకునే గ్రంథాలయం ఉంది బొబ్బిలి పట్టణంలో, దాన్ని బాగు చేయరు. మేము ఫర్నిచర్ ఇచ్చాం, జనసేన పార్టీ నాయకులు మరి ఒక ఉద్యమం చేస్తే నేను సరే దానికన్నా ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయి కదా, దీని గురించి ఎందుకని నేను కొన్ని రోజులు ఊరుకున్నాను. తర్వాత మరింత ఉధృతం వాళ్ళు చేసినప్పుడు నేను వాళ్ళకి సంఘీభావం తెలిపి మరి అది చూసినప్పుడు అద్వైతమైనటువంటి పరిస్థితుల్లో అయినా పిల్లలు వచ్చి చదువుతున్నారు. నేను ఈ ఆన్లైన్ యుగంలో గ్రంథాలయాలు ఎవరు చదువుతారని నేను అనుకున్నాను. కేవలం ఆ గ్రంథాలయం యొక్క సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదంటే అది కమర్షియల్ ప్రాపర్టీ, స్కూల్ని మూసేశారు. ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక ప్లాన్ ఉంది, దాన్ని కాజేద్దామని ఏదో విధంగా కమర్షియల్ మోటివ్కి వాడుకుందామని. అందుకు పిల్లల జీవితాలు, 200 మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే బొబ్బిలికి ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలయం, అదే స్థలంలో మంచి గ్రంథాలయం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా అనేక సమస్యలు ఎప్పుడూ ఉన్నా అవన్నీ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఒక స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు రాజా కాలేజు ఎయిడెడ్కి ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ యొక్క అవసరం ఉండేది కాదు, కానీ ఇవాళ ఎయిడెడ్ తీసిన దగ్గర నుంచి కూడాను ఒక జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజీలు కూడా గవర్నమెంట్వి బొబ్బిలి నియోజకవర్గానికి అవసరం ఉందన్న. వైద్యానికి సంబంధించి గ్రామంలో జగనన్న మందు తర్వాత, అంటే జే బ్రాండ్స్ తర్వాత అతి ఎక్కువ సావులు, డెత్స్ గ్రామాల్లో క్యాన్సర్ వల్ల జరుగుతుంది. జగనన్న మందు తర్వాత హయ్యెస్ట్ 1 ప్లేస్ దానికే. ఎందుకంటే ఏ గ్రామం వెళ్ళినా ఎలా చనిపోయారంటే మరి ఇంకేటి, జే బ్రాండ్ వల్లని అందరూ చెప్తున్నారు. క్యాన్సర్ వల్ల అనేక మంది చనిపోతున్నారన్న. మాకు బొబ్బిలి నియోజకవర్గమే కాదు, మీరు విజయనగరం జిల్లాకు మాత్రం ఒక గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్, లోక్సత్తా నాయకులు బేసెట్టి బాబ్జీ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, అనేక మంది వారికి మద్దతు పలికారు. మీరు తప్పకుండా అది మంజూరు చేయవలసిన అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటూ 2 నిమిషాలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. లోకేష్ గారు మాట్లాడతారు తర్వాత. అన్న, మేము పార్టీలోకి వచ్చాక 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చారు. అంటే లక్ష్మణయ్య గారి గురించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు, ఈ ఒక్క విషయమే. అనేక నియోజకవర్గాల్లో 2019 ముందే ఒక వర్గం వెళ్ళిపోయింది, ఎన్నికలయ్యాక కొన్ని వర్గాలు వెళ్ళిపోయాయి. కానీ మీరు 23 నియోజకవర్గాలు చూడండి, 23 నియోజకవర్గాల్లో బొబ్బిలి ఏకైక నియోజకవర్గం. ఈ రోజు వరకు కూడా మేము చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కలిసి మేము పనిచేస్తున్నాం. అంటే
లక్ష్మణయ్యుడు గారి యొక్క పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి కార్యదక్షత, ఆయనకు ఉన్నటువంటి డెడికేషను ఆ ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ అనేక విషయాలు మాట్లాడాలి. జనాన్ని చూశాక, మిమ్మల్ని చూశాక నాకు మాటలు రావట్లేదు. చివరిగా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తానన్న నా వ్యక్తిగత విషయం. మా నాన్నగారు 2009లో చనిపోయే ముందు క్యాన్సర్, ఇంకా చనిపోతారని వారికి తెలుసు. మా ముగ్గురు అన్నదమ్ముల్ని పిలిచారు, ఒరే నా తాత ఇచ్చిన ఆస్తి, నా తండ్రి ఇచ్చిన ఆస్తి ఇదిగోరా తీసుకోండి, మీ ముగ్గురికి ఇస్తున్నాను, నేనేం ఖర్చు పెట్టినా మీకు ఖర్చు పెట్టినా అది నేను సంపాదించిందే ఖర్చు పెట్టాను, నా తాత ఇచ్చిన ఆస్తి తండ్రి ఇచ్చిన ఆస్తి నేను ముట్టుకోలేదురా, ఇదిగో వారసత్వంగా మీకు ఇస్తున్నాను, మీరు బాగు చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం, ఇక నా మీరు బతకండి అని చెప్పి చనిపోయారు. అయితే ఇవాళ దురదృష్టం, తెలుసో తెలియకో తాత ఇచ్చిన ఆస్తి లేదు, తండ్రి ఇచ్చిన ఆస్తి నాకు లేదన్న ఇవాళ, కానీ అంబానీ అదానీకి మించిన సంపద ధనవంతుణ్ణి, శ్రీమంతుణ్ణి నేను, అదేంటంటే నాకు ఎనలేని సంపద ఉంది, అదేంటంటే ఈ ప్రజలన్న. నాకు ఇవాళ నా తాత ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఎవరికి నేను అదానీ అంబానీ కూడా నా దగ్గర పనికిరారన్న అటువంటి సంపద, అటువంటి నాయకులు కార్యకర్తలు అన్న మా నియోజకవర్గం. వీళ్ళు రుణం జీవితాంతం ఆ భగవంతుడు నాకు బలాన్ని ఇవ్వాలి, శక్తినివ్వాలి, వాళ్ళు రుణం తీర్చుకొని వాళ్ళు సేవ చేసుకునే ఆ బలం ఆ భగవంతుడు ఇస్తే చాలన్న, నాకు ఇంకేమీ అక్కర్లేదు, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. అదే ముఖ్యంగా ముఖ్యంగా జనసేన, మనకి కష్టకాలంలో మన నాయకుడు అరెస్ట్ అయినప్పుడు మనకి కష్టకాలంలో మనకు అండగా నిలబడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అలయన్స్ ప్రకటించక ముందే ఒక సఖ్యతగా ప్రజా పోరాటాల మీద, ప్రజా సమస్యల మీద మనం ముందుకెళ్ళాం. అలయన్స్ ప్రకటించాక మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్తున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. వారికి ప్రత్యేకించి సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు నారా లోకేష్ గారిని వారి ప్రసంగం అందించవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల గడ్డ బొబ్బిలి, వేదిక పైన ఉన్న బొబ్బిలి పులిలకి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లి కొంపలు ఏముందో తెలుసా? మియావ్ అనే పిల్లి. ఇక్కడి నుంచి కానీ గట్టిగా మాడితే, మనందరం గట్టిగా పోరాడితే అక్కడ మియావ్ అని పారిపోయే పిల్లి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి విజయనగరం జిల్లా, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్రమైన గడ్డపై, ఇంత చరిత్ర ఉన్న గడ్డపై ఈరోజు నేను నుంచి మీతో మాట్లాడదాం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్కి మధ్యన కొత్త జబ్బు వచ్చింది. జగన్ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా? బయటకు వచ్చాడా? లేదు.
దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వం వచ్చే ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్, అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పే పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యారు. డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారావు తల్లి అని. ముఖ్యమంత్రి జగన్కి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటున్నాడు. కొంచెం సినిమా పిచ్చి ఎక్కువైంది జగన్కి, అందుకే వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. యాత్ర 2 ఎంత అద్భుతంగా ఉందంటే ఫస్ట్ షోలోనే ఎవరు లేరు, ఒక అట్టర్ ఫ్లాప్. వాళ్ళ ఎమ్మెల్యేలు టికెట్ కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళి సినిమా చూడనంటే సొంత పార్టీ కార్యకర్తలే మాకొద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఈ యాత్ర 2 సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి మధ్యన వెళ్ళాడంట. వెళ్ళి, తమ్ముడు ఒక్క నిమిషం, తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోయింది, అయిన తర్వాత నేను మాట్లాడు ఒక్క నిమిషం. యాత్ర 2 ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, డబ్బులంతా పోయింది, నన్ను మీరు ఆదుకోవాలంటే. అప్పుడు జగన్ అన్నాడు, నాకేం సంబంధం, నష్టం వస్తే నీదే బాధ్యత, బయటికి పోని మెడబెట్టి బయటికి వెంటేశారు. అప్పుడు ఆ యాత్ర 2 ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వబోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని. ఆ ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నా, మీరు తీయాల్సిన అవసరం లేదు, 2 నెలల్లో జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ అని చెప్పాడో ఈయన భయపడిపోయి ఏదో చేయాలని, ప్రభుత్వ భూమి హార్స్లీ హిల్స్లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్కి ఈరోజు అప్పగిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ సినిమా తీమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పలా, మీకోసం మీరు తీసుకున్నారు. మీకు 100 ఎకరాల భూములు ఉన్నాయి, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపుల బాయిలో ప్యాలెస్ ఉంది, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ సంబంధించిన 2 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తున్న వ్యక్తి జగన్. జగన్ని చూస్తే ఒక పిట్టల దొర గుర్తొస్తాడని. ఎవరు పిట్టల దొర? కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అని ఒక కార్యక్రమం తీసుకొస్తే దాని పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని ఆ కార్యక్రమం ప్రారంభించాడు. ఈ సభాముఖంగా జగన్ నడుస్తున్నా, మా జీవితాలతో ఆడుకుంది చాలు స్వామి, 2 నెలల్లో మీతో ఆడే రోజులు మాకు వస్తే అని గుర్తు పెట్టుకోమంటున్నా. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతానని హామీ ఇచ్చాడు, కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చేశాడా? లేదు. కానీ ఇప్పుడు కొత్త ఐపీఎల్ టీం తీసుకొస్తాడంట, అది చూసిన నాకు ఐడియా వచ్చింది. ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గడ్డలు పెట్టి కొట్టాడు కదా, అందుకే అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ ఉన్నాడండి, ఆయన పేరు అనిల్ యాదవ్. అరగంట స్టార్ ఉన్నాడండి, అంబటి రాంబాబు. గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్. బూతుల స్టార్ సన్నబియ సన్నాసి కొడాల నాని. ఇంకా ఆల్రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి.
ఏమో అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము, అద్భుతంగా ఉందా? ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 22 లోక్సభ ఎంపీలు ఇచ్చారు, 9 రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు, అంటే 31 ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా కాదు కదా, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఒక్క ఎంపీ ఏకంగా జిప్పు తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు. ఇంకొక ఎంపీ బాబాయ్ని లేపేశాడు కదా, సిబిఐలు వస్తే కర్నూలులో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీల్ తీసే దాంట్లో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారు, ఆ దెబ్బకి మొత్తం కుటుంబం హైదరాబాద్కి పరారు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, జగన్ చేసే ప్రతి అవినీతిలో A2 అంటే ముద్దాయి నంబర్ 2, ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములన్నీ కాజేశారు మనందరం చూస్తున్నాం. ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు. మమ్మల్ని జైలుకి పంపించద్దురా బాబు, మీకు ఏం కావాలంటే అది చేస్తారని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్ యాత్ర ప్రారంభించారు, దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఈరోజు 63 ఎమ్మెల్యేల్ని 16 ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది, దాంట్లో 90% బీసీలు ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు, అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంకొక వ్యక్తి కర్నూలు ఎంపీ సంజీవ్ గారు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన స్వయంగా ఈ పార్టీలో బీసీలంటే చిన్న చూపు, అందుకే నేను ఈ పార్టీ వదిలేస్తాను అని చెప్పే పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ సభ్యులు, అనేక ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు నన్ను కనీసం కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. బీసీ సోదరులు అందరూ ఆలోచించాలా, మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ జగన్ రద్దు చేశారు. అంతేకాదు ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు పెంచారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% మనకి రిజర్వేషన్ తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి. అందుకే బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఎవరు అధైర్యపడద్దు, తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. దామాష ప్రకారం ఉప కులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్నికల ముందల ఈ జగన్ ఏం చెప్పాడు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని ఆనాడు చెప్పాడు. ఈరోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క వెనగొడుతున్నాడు ఈ జగన్. అందుకే బీసీ సోదరులందరికి నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ అని మనందరం చెప్పాలి. జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా 24 ఎన్నికల్లో జగన్ వెన్నుముక్క ఎరగొట్టే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన మనందరికి అమ్మడే బులుగు బటన్, కానీ అదే క్షణం బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, అది నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యాన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు.
ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి బాధుడే బాధుడు, ఇంకా ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా వస్తున్నా వస్తున్నా అరే వస్తున్నా స్వామి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, ఏమేం కట్ చేశాడు? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముడు ఇప్పుడే డిఎస్సి గురించి చెప్పాడు, 2 నెలలు ఉపయోగపట్టండి, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం, 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత బా ఎన్కలలు చెప్పాలి, ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకనే వేసాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర మొత్తం 3 కుటుంబాలకు ఇచ్చాడు. ఒక కుటుంబం బోత్స కుటుంబం, ఇంకొక కుటుంబం వైవి సుబ్బారెడ్డి కుటుంబం, 3వది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఉత్తరాంధ్రని పంది కుక్కల్లాగా ఈరోజు తినే పరిస్థితి మనందరం చూస్తున్నాం. వాళ్ళందరికీ చెప్తున్నాం, 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈరోజు ఈ జగన్ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తానన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదులు అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? చేశాడా? చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈరోజు జగన్. పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు. స్వర్ణముఖి చిత్తిగడ్డపై బ్రిడ్జి కూడా నిర్మిస్తానన్నారు. కనీసం రోడ్ల పైన పడిన గోతలు పూడ్చలేకపోతున్నాడు. ఇంకా బ్రిడ్జిలు కడతాడా ఈ జగన్? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, సాగు తాగు నీటి పథకాలు కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, పేద ప్రజలకు ఇల్లు కానీ, ఇవన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవసరమైన భూములు కూడా సేకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలందరినీ హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది,
పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే అనంతపూర్ కి కియా మోటార్స్ తీసుకెళ్లామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొస్తాను. ఇక్కడనే స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా బొబ్బిలి నియోజకవర్గానికి వచ్చి గల సుజయ్ కృష్ణ రంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆనాడు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ పేద ప్రజలకు తిట్టుకో ఇళ్ళు కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ బ్రిడ్జ్లు కానీ ఆనాడు అన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటున్నా, అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? కనీసం పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఇంక్లెస్ పెన్ ఉంటుంది, అంటే ఇంక్ ఉంటుంది దాంట్లో, పెన్ను మట్టుకుంటుంది, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కనుక. ఇంకో వేరోలు పోస్తే అప్పుడు రాయగలుగుతారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి పెన్ను కూడా ఉందా లేదో నాకే తెలియదు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. కొండ దేవరపల్లి లిఫ్ట్, దేవులపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఈ ప్రభుత్వం మాపేసింది. ఇంకా వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవి కూడా ఆపేసింది. పెద్దగడ్డ నీళ్ళని రాంభద్రాపురం తేలేండ్ ఆయకట్టుకి కూడా అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. వేగావతి బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, అవసరమైన మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు అడిగారు తప్పనిసరిగా డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కాలేజ్, స్టడీ సర్కిల్స్ మళ్ళీ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మన జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్య, బాలయ్య బాబు గారు హైదరాబాద్ లో మా అమ్మమ్మ పేరు పైన క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. నా సతీమణి బ్రహ్మణి కూడా అక్కడ డైరెక్టర్. ఆమె చెప్తా ఉంటుంది ఎప్పుడు ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని జిల్లాలకి తీసుకెళ్తామని ఆమె కూడా చెప్తాం జరుగుతుంది. మన జిల్లాకి తప్పనిసరిగా ప్రభుత్వం కానివ్వండి లేదంటే ఎన్జిఓ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పట్టణంలో లైబ్రరీ అడిగారు పెద్దలు, తప్పనిసరిగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇంకా ఎరుకల పాకాలు గ్రామం సర్పంచ్ని ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తుంది. మన సర్పంచ్ అక్కడ మంచి పని చేయాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మేము పాలవలస గౌరవ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది పెడుతుంది. ఆయన పైన అనేక కేసులు పెట్టారు, ఆయనకు కూడా నేను హామీ ఇస్తున్నా. రెండే రెండు నెలలు ఓపిక పెట్టు, వాళ్ళందరి పేరు ఎర్ర బుక్కులో ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టను. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అని ఎవరు అడిగితే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే రోడ్ల పైన దూకి పరిగెత్తే సత్తా మనకు ఉంది. అందుకే 2014లో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు
కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలు ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేడు, నేను ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ వల్ల 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు కలిగింది. 2019 నుంచి 2024 వరకు వైకాపా నాయకులు మన పైన అనేక కేసులు పెట్టారు, మన అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఇప్పుడు చెప్తున్నా జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బాములకే భయపడని కుటుంబం మాదే, నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఇక్కడున్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులకు పడుతుంది వచ్చా. అందుకే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, ప్రజలందరికీ తెలియాలా. ఈరోజు ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్ళి లోకేష్ ప్రతి ఊరికి రెడ్ ఎర్రబుక్ అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని వెళ్ళారు. అరే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారే మీరు? నేనేం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించినోడు నేను వదిలిపెట్టానని. అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా మీరు చట్టం ఉల్లంఘించారని. టైం అయిపోయింది బ్రదర్, 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. ప్రతిది వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు చంద్రబాబు గారు మన రాముడు, కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. బొబ్బిల్లో ఉన్న బాంబేకి వైకాపా నాయకులు పారిపోయినా తీసుకొచ్చి లోపల వేసే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాడు ఒక్క నిమిషం అని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారు ముందర నిలబెట్టారు. ఆనాడు మెజిస్ట్రేట్ గారు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారనుకోలేదు, కానీ పంపించారు. పంపించిన మరక్షణం నాకు పవన్ అన్న ఫోన్ చేసి తమ్ముడు నువ్వు భయపడద్దు, నీకేం కావాలో చెప్పు, ఒక అన్నగా నీకు అండగా నేను నిలబడతాను, ముందరికి వెళ్ళండి, నీకు అండగా నేను ఉంటానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దానికి ఈ సభాముఖంగా ఆయనకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆనాడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఆయన ప్రత్యేక విమాన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా 3 గంటల సేపు రోడ్డు పైన ఆయన ఆపేశారు. ఆనాడే నిర్ణయించుకున్నాడు ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని. ఆనాడే నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా 2024లో పోటీ చేయాలని. అందుకే ఇక్కడున్న తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ పేటీఎం బ్యాచ్లకి ఏం పనిపాటు ఉండదు, 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఈ దుష్ప్రచారం నమ్మద్దండి, కలిసికట్టుగా పనిచేద్దాం. ఇరు పార్టీలు కలిసి నిలబెట్టే అభ్యర్థిని మనం గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఇంకా ఈరోజు ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ మండల గ్రామ పార్టీ నాయకులకు పిలిపిస్తున్నా. మీ అందరికి ఇట్లాంటి ఒక కిట్ ఇచ్చా రాజు, మీ అందరికీ ఇలాంటి ఒక కిట్ ఇచ్చాను. ఇలా అందరికీ మేము కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 క్యాలెండర్లు చొప్పున ఒక బంచ్ మీకు ఇచ్చాం,
పది ఇస్తే మీరు ఇంటికి మోయలేరని ఒకటే ఇచ్చాం, 25 ఉన్నాయి, మిగతా 9 మీ ఇంటికి మేము చేర్చుతాము. ఈ క్యాలెండర్ ఒక పక్కన క్యాలెండర్ ఉంది, ఒక పక్కన ఏముంది, బాబు సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి. ఇది వచ్చే 5 రోజుల్లో 250 గడపలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ మీ పైన ఉంది. చేరుస్తారా? చేరుస్తారా? అదేవిధంగా మీ అందరికి ఒక కార్డు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ సూపర్ సిక్స్ హామీలు వివరించి చెప్పాలి. పొరపాటున ఎవరైనా వైకాపాకి ఓటేయాలనుకుంటే ఎందుకు వేయకూడదో వివరించి ఈ సూపర్ సిక్స్ హామీలు చెప్పాలి. అదేవిధంగా సైకిల్ కూడా ఇచ్చాం, ఇది నేను ఎట్లయితే పిన్ను పెట్టుకుని తిరుగుతున్నానో అదేవిధంగా మీరు పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. పసుపు తోపిచ్చి ఆల్రెడీ అందరూ వేసుకుంటున్నారు, మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎన్నికలు అయిన దగ్గర నుంచి మనం బాధుడే బాధుడు చేశాం, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కూడా నిర్వహించుకున్నాం. ఎవరు ఏ బూత్లో బాగా పనిచేశారో నాకు తెలుసు. ఇప్పుడు ఫోన్లో చెక్ చేసినా ఏ క్లస్టర్ బాగా చేసింది, ఏ బూత్ బాగా చేశారు, ఏ యూనిట్ బాగా పనిచేసిందో నాకు తెలుసు. సో మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, లేదంటే గురువుగారి చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వేదికమైన పెద్దలు రేపు వచ్చి పలానా వ్యక్తి బాగా చేశాడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సింపుల్గా వాళ్ళు కంప్యూటర్లో కొడితే మొత్తం తెలిసిపోతుంది వాళ్ళు పని చేశారా లేదా. బాగా పనిచేస్తుంటే ఇస్తాం, చేయకపోతే వాళ్ళు దండం పెట్టి వీళ్ళు పనిచేయలేదు పనిచేయమను అప్పుడే పరిశీలిస్తారని కూడా చెప్తున్నా. సో కష్టపడండి, ప్రతి గడప దొక్కండి. ఈ 2 నెలలు తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు కోసం మనందరం కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన బొబ్బిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం. చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను, మాట్లాడే తొందరలో నేను మర్చిపోయా. గతంలో 10th లక్ష్మీనాయుడు గారికి నేను న్యాయం చేయలేకపోయా, ఆ పొరపాటు నాది. ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. 10th లక్ష్మీనాయుడు గారిని చట్టసభలకు పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు 10th లక్ష్మీనాయుడు గారిని ప్రతిజ్ఞ మా అందరి చేత చేపించవలసిందిగా నేను కోరుతున్నా. అందరూ కూడా మీ కుడి చేతిని మీ గుండెలపైన పెట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందు అను నేను అని చెప్పే ముందు మీ పేరు మీరు అనుకోండి. ప్రతిజ్ఞ అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు
వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ధన్యవాదాలు. ముఖ్యంగా 2 ముఖ్యమైన విషయాలు మర్చిపోయాం, 3 విషయాలు మర్చిపోయాను. అందులో ఒకటి మన పాలవలస గౌరవ విషయం లోకేష్ గారు చెప్పారు. 2 విషయాలు ముఖ్యంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో సుమారు 10 గ్రామాల రైతులు కారు చౌకగా మనకి స్థానికులకు ఉద్యోగం వస్తున్నటువంటి ఉద్దేశంతో 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఈ ప్రభుత్వం యొక్క పవర్ పాలసీ వల్ల ఉన్నోద్యోగాలే ఊడిపోయి న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు అడిగితే ఇవాళ అధికార పార్టీ నాయకులు ఆ యాజమాన్యాలకు కొమ్ములు కాసి లాఠీ దెబ్బలు కొట్టించి కేసులు బనాయించే దౌర్భాగ్య పరిస్థితున్నా తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రాంభద్రపురం మండలంలో కొండకింగ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి 600 ఓట్ల మెజారిటీ అక్కడ స్థానిక ఎన్నికల్లో ఇచ్చారన్న అక్కస్తోని ఇవాళ రాజకీయంగా సాధించడానికి అనర్హులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మన స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు అవనివ్వండి, మండల నాయకులు అందరూ కూడా కృషి చేసి అడ్డుకుంటున్నారు. కొండకంగు గ్రామ ప్రజలకి మనం బాసటగా నిలబడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని మీకు సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని చేరికలు ఉన్నాయి 2 నిమిషాల్లో. ముఖ్యంగా తెరలాం మండలం కోనేవలస గ్రామం నుంచి బ్యాలైడ్ మేశారు. ఆ ఊరంతా తెలుగుదేశం అయినప్పుడు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ జెండా పట్టి, జెండా కట్టి, మీటింగ్ పెట్టి, కుర్చీ వేసి నాయకుడు అయిన బ్యాలైడ్ మేశారు. ఇవాళ అలాంటి మనిషికే ఆ పార్టీలో స్థానం లేకుండా చేశారు కాబట్టి వారి అనుచరులతో ఇవాళ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అనేక మంది ఉన్నారు, కానీ ముఖ్యులు 5గురికే ఇవాళ కండువా వేసి కప్పవలసిందిగా కోరుతున్నాను. వారితో పాటు మరి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఎక్స్ ఎంపీపీ గారు బోడెల సింహాచల నాయుడు గారు, కర్రి సచివ నాయుడు గారు, అదేవిధంగా మన మంచి జన్నివలస గ్రామానికి చెందిన సోదరు రమేష్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సమ్మంగి దాలనాయుడు గారు, బోడెల రవి, సింగవరపు చిన్నారావు గారు, సింగవరపు రామరామ గారు, నాగల్ అప్పారావు గారు, అదేవిధంగా ఒక ఎక్స్ కౌన్సిలర్ అయినా
తర్వాత సచివాలయ ఉద్యోగం వచ్చి కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఇవాళ సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం మరోసారి పుచ్చుకున్న నెక్స్ట్ కౌన్సిలర్ అయినటువంటి మన ప్రతాప్ చంద్రశేఖర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతాప్ చంద్రశేఖర్, అంటే ఇప్పుడు యాక్టివ్గా అది బోడెల సింహాచలం గారు ఎక్కడ ఉన్నారు? బోడెల సింహాచలం గారు రండి, ఫోటో తీసుకోండి. వీరు అన్న మన జెడ్పీటీ అభ్యర్థిగా పోటీ చేశారు. దంటి జయప్రకాష్ గారి టైంలో ఎక్స్ ఎంపీపీ చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని లక్షలు ఇస్తామన్నా, నాకు తెలుగుదేశం పార్టీ జెండా ముఖ్యం, పార్టీ ముఖ్యం అనే పార్టీకి కట్టుబడినటువంటి మహానటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన దళితులు అవ్వచ్చు, కానీ ఇలాంటి మనుషుల్ని మనం జీవితంలో మర్చిపోకూడదని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన జన్నివలస గ్రామానికి చెందిన రమేష్, కరిసత్యనాయుడు గారు, శైలజ గారు ఇటు వచ్చి రమేష్ వద్దమ్మా పర్వాలేదు. వీళ్ళందరూ కూడా కష్టకాలంలో పార్టీకి వారి అండదండలు అందించినటువంటి వ్యక్తులు. కరిసత్యనాయుడు డాలేడు మహేష్ గారు అయిపోయిందా? ఓకే, ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుడికి, కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై దళితులకు ముందే ఒక సఖ్యతగా ప్రజా పోరాటాల మీద, ప్రజా సమస్యల మీద మనం ముందుకెళ్ళాం. అలయన్స్ ప్రకటించాక మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్తున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. వారికి ప్రత్యేకించి సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు నారా లోకేష్ గారిని వారి ప్రసంగం అందించవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల గడ్డ బొబ్బిలి, వేదిక పైన ఉన్న బొబ్బిలి పులిలకి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లి కొంపలు ఏముందో తెలుసా? మియావ్ అనే పిల్లి. ఇక్కడి నుంచి కానీ గట్టిగా మాడితే, మనందరం గట్టిగా పోరాడితే అక్కడ మియావ్ అని పారిపోయే పిల్లి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి,
ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్రమైన గడ్డపై, ఇంత చరిత్ర ఉన్న గడ్డపై ఈరోజు నేను నుంచి మీతో మాట్లాడదాం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్కి మధ్యన కొత్త జబ్బు వచ్చింది. జగన్ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా? బయటకు వచ్చాడా? లేదు. దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే, ప్రభుత్వం వచ్చే ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్, అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పే పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యారు. డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారావు తల్లి అని. ముఖ్యమంత్రి జగన్కి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటున్నాడు. కొంచెం సినిమా పిచ్చి ఎక్కువైంది జగన్కి, అందుకే వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. యాత్ర 2 ఎంత అద్భుతంగా ఉందంటే, ఫస్ట్ షోలోనే ఎవరు లేరు, ఒక అట్టర్ ఫ్లాప్. వాళ్ళ ఎమ్మెల్యేలు టికెట్ కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళి సినిమా చూడనంటే, సొంత పార్టీ కార్యకర్తలే మాకు వద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఈ యాత్ర 2 సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి ఈ మధ్యన వెళ్ళాడంట. వెళ్ళి, తమ్ముడు ఒక్క నిమిషం, తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోయింది, అయిన తర్వాత నేను మాట్లాడు ఒక్క నిమిషం. యాత్ర 2 ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, డబ్బులంతా పోయింది, నన్ను మీరు ఆదుకోవాలంటే. అప్పుడు జగన్ అన్నాడు, నాకేం సంబంధం, నష్టం వస్తే నీదే బాధ్యత, బయటికి పోని మెడబెట్టి బయటికి వెళ్ళేశారు. అప్పుడు ఆ యాత్ర 2 ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వబోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని. ఆ ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నా, మీరు తీయాల్సిన అవసరం లేదు, 2022 జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ అని చెప్పాడో ఈయన భయపడిపోయి ఏదోడు చేయాలని, ప్రభుత్వ భూమి హార్స్లీ హిల్స్లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్కి ఈరోజు అప్పగిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ సినిమా థీమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పలా, మీకోసం మీరు తీసుకున్నారు. మీకు 100 ఎకరాల భూములు ఉన్నాయి, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపుల బాయిలో ప్యాలెస్ ఉంది, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్ సంబంధించిన 2 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా? ఇవ్వలేదు. ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తున్న వ్యక్తి జగన్. జగన్ని చూస్తే ఒక పిట్టల దొర గుర్తొస్తాడని. ఎవరు? పిట్టల దొర. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అని ఒక కార్యక్రమం తీసుకొస్తే దాని పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని ఆ కార్యక్రమం ప్రారంభించాడు. ఈ సభాముఖంగా జగన్ నడుస్తున్నా, మా జీవితాలతో ఆడుకుంది చాలు స్వామి, 2 నెలలు మీతో ఆడే రోజులు మాకు వస్తే అని గుర్తు పెట్టుకోమంటున్నా. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతానని హామీ ఇచ్చాడు, కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చేశాడా? లేదు. కానీ ఇప్పుడు కొత్త ఐపీఎల్ టీం తీసుకొస్తాడంట. అది చూసిన నాకు ఐడియా వచ్చింది. ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి,
బాబాయ్ని గడ్డలు పెట్టి కొట్టాడు కదా, అందుకే అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ ఉన్నాడండి, ఆయన పేరు అనిల్ యాదవ్. అరగంట స్టార్ ఉన్నాడండి అంబటి రాంబాబు. గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్. బూతుల స్టార్ సన్నబియ సన్నాసి కోడాల నాని. ఇంకా ఆల్రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏమో అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము, అద్భుతంగా ఉందా? ఎన్నికల ముందలు ఏమన్నారు, 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు 22 లోక్సభ ఎంపీలు ఇచ్చారు, 9 రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు, అంటే 31 ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా కాదు కదా, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఒక ఎంపీ ఏకంగా జిప్పు తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు. ఇంకొక ఎంపీ బాబాయ్ని లేపేశాడు కదా, సిబిఐలు వస్తే కర్నూలులో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్ తీసే దాంట్లో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారు, ఆ దెబ్బకి మొత్తం కుటుంబం హైదరాబాద్కి పరారు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, జగన్ చేసే ప్రతి అవినీతిలో A2 అంటే ముద్దాయి నంబర్ 2, ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములన్నీ కాజేశారు మనందరం చూస్తున్నాం. ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు. మమ్మల్ని జైలుకి పంపించద్దురా బాబు, మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్ యాత్ర ప్రారంభించారు, దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఈరోజు 63 ఎమ్మెల్యేల్ని 16 ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది. దాంట్లో 90% బీసీలు ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు, అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంకొక వ్యక్తి కర్నూలు ఎంపీ సంజీవ్ గారు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన స్వయంగా ఈ పార్టీలో బీసీలంటే చిన్న చూపు, అందుకే నేను ఈ పార్టీ వదిలేస్తాను అని చెప్పే పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ సభ్యులు, అనేక ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు నన్ను కనీసం కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. బీసీ సోదరులు అందరూ ఆలోచించాలా, మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ జగన్ రద్దు చేశారు. అంతేకాదు ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు పెంచారు. స్థానిక సమస్య ఎన్నికల్లో 10% మనకి రిజర్వేషన్ తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి. అందుకే బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఎవరు అధైర్యపడద్దు, తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. దామాష ప్రకారం ఉప కులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్నికల ముందల ఈ జగన్ ఏం చెప్పాడు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని ఆనాడు చెప్పాడు. ఈరోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక వెనగొడుతున్నాడు ఈ జగన్. అందుకే బీసీ సోదరులందరికి నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ అని మనందరం చెప్పాలి. జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా 24 ఎన్నికల్లో జగన్ వెన్నుముక విరగొట్టే బాధ్యత
మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన మనందరికీ బులుగు బటన్, కానీ అదే క్షణం బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, అది నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యాన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి బాధుడే బాధుడు, ఇంకా ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా వస్తున్నా స్వామి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, ఏమేం కట్ చేశాడు? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముడు ఇప్పుడే డిఎస్సి గురించి చెప్పాడు, 2 నెలలు ఉపయోగపట్టండి, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం, 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత బా, ఎన్కలలు చెప్పాలి, ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకనే వేసాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర మొత్తం 3 కుటుంబాలకు ఇచ్చాడు. ఒక కుటుంబం బోత్స కుటుంబం, ఇంకొక కుటుంబం వైవి సుబ్బారెడ్డి కుటుంబం, 3వది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఉత్తరాంధ్రాన్ని పంది కుక్కల్లాగా ఈరోజు తినే పరిస్థితి మనందరం చూస్తున్నాం. వాళ్ళందరికీ చెప్తున్నాం, 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈరోజు ఈ జగన్ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తానన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదులు అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? చేశాడా? చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈరోజు జగన్. పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు. స్వర్ణముఖి చిత్తిగడ్డపై బ్రిడ్జి కూడా నిర్మిస్తానన్నారు. కనీసం రోడ్ల పైన పడిన గోతలు పూడ్చలేకపోతున్నాడు.
ఇంకా బ్రిడ్జిలు కడతాడా ఈ జగన్? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, సాగు తాగు నీటి పథకాలు కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, పేద ప్రజలకు ఇల్లు కానీ, ఇవన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవసరమైన భూములు కూడా సేకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలందరినీ హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్లామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొస్తాను. ఇక్కడనే స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా బొబ్బిలి నియోజకవర్గానికి వచ్చి గల సుజయ్ కృష్ణ రంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆనాడు బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పేద ప్రజలకు తిట్టుకో ఇల్లు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, బ్రిడ్జ్లు కానీ ఆనాడు అన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటున్నా, అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? కనీసం పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఇంక్లెస్ పెన్ ఉంటుంది, అంటే ఇంక్ ఉంటుంది దాంట్లో, పెన్ను మట్టుకుంటుంది, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కనుక. ఇంకో వేరోలు పోస్తే అప్పుడు రాయగలుగుతారు. ఇక్కడున్న శాసనసభ్యుడికి పెన్ను కూడా ఉందా లేదో నాకే తెలియదు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. కొండ దేవరపల్లి లిఫ్ట్, దేవులపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఈ ప్రభుత్వం మాపేసింది. ఇంకా వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవి కూడా ఆపేసింది. పెద్దగడ్డ నీళ్ళని రాంభద్రాపురం తేలండ్ ఆయకట్టుకి కూడా అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. వేగావతి బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, అవసరమైన మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు అడిగారు తప్పనిసరిగా డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కాలేజ్, స్టడీ సర్కిల్స్ మళ్ళీ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మన జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్య, బాలయ్య బాబు గారు హైదరాబాద్ లో మా అమ్మమ్మ పేరు పైన క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. నా సతీమణి బ్రహ్మణి కూడా అక్కడ డైరెక్టర్. ఆమె చెప్తా ఉంటుంది ఎప్పుడు ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని జిల్లాలకి తీసుకెళ్తామని ఆమె కూడా చెప్తాం జరుగుతుంది. మన జిల్లాకి తప్పనిసరిగా ప్రభుత్వం కానివ్వండి లేదంటే ఎన్జిఓ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పట్టణంలో లైబ్రరీ అడిగారు పెద్దలు, తప్పనిసరిగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఎరుకల పాకాలు గ్రామం సర్పంచ్ని ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తుంది. మన సర్పంచ్ అక్కడ మంచి పని చేయాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మేము పాలవలస గౌరవ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది పెడుతుంది. ఆయన పైన అనేక కేసులు పెట్టారు. ఆయనకు కూడా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పెట్టు, వాళ్ళందరి పేరు ఎర్రబుక్కలో ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టాను. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అని ఎవరు అడిగితే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం.
వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే రోడ్ల పైన దూకి పరిగెత్తే సత్తా మనకు ఉంది. అందుకే 2014లో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. అంతేకాదు, కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడులు లేడు, నేను ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న NTR వల్ల 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు కలిగింది. 2019 నుంచి 2024 వరకు వైకాపా నాయకులు మన పైన అనేక కేసులు పెట్టారు, మన అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన SC ST కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఇప్పుడు చెప్తున్న జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బామ్మలకే భయపడని కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఇక్కడున్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులకు పడుతుంది వచ్చా. అందుకే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. ప్రజలందరికీ తెలియాలా, ఈరోజు ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి లోకేష్ ప్రతి ఊరికి రెడ్ ఎర్ర బుక్ అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని వెళ్ళారు. అరే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారే మీరు? నేనేం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించినోడు నేను వదిలిపెట్టానని. అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా మీరు చట్టం ఉల్లంఘించారని. టైం అయిపోయింది బ్రదర్, 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. ప్రతిది వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్నా NTR మన దేవుడు, బాబు గారు చంద్రబాబు గారు మన రాముడు, కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. బొబ్బిల్లో ఉన్న బాంబేకి వైకాపా నాయకులు పారిపోయినా తీసుకొచ్చి లోపల వేసే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాడు ఒక్క నిమిషం అండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి ముందర నిలబెట్టారు. ఆనాడు మెజిస్ట్రేట్ గారు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారనుకోలేదు, కానీ పంపించారు. పంపించిన మరక్షణం నాకు పవన్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు భయపడద్దు, నీకేం కావాలో చెప్పు, ఒక అన్నగా నీకు అండగా నేను నిలబడతాను, ముందరికి వెళ్ళండి, నీకు అండగా నేను ఉంటానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దానికి ఈ సభాముఖంగా ఆయనకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆనాడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఆయన ప్రత్యేక విమాన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా 3 గంటల సేపు రోడ్డు పైన ఆయన ఆపేశారు. ఆనాడే నిర్ణయించుకున్నాడు ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని. ఆనాడే నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా 2024లో పోటీ చేయాలని. అందుకే ఇక్కడున్న తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ పేటీఎం బ్యాచ్లకి ఏం పనిపాటు ఉండదు. 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఈ దుష్ప్రచారం నమ్మద్దండి, కలిసికట్టుగా పనిచేద్దాం. ఇరు పార్టీలు కలిసి నిలబెట్టే అభ్యర్థిని మనం గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఇంకా
ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ మండల గ్రామ పార్టీ నాయకులకు పిలిపిస్తున్నా. మీ అందరికి ఇట్లాంటి ఒక కిట్ ఇచ్చా రోజు, మీ అందరికీ ఇలాంటి ఒక కిట్ ఇచ్చాను. ఇలా అందరికీ మేము కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 క్యాలెండర్లు చొప్పున ఒక బంచ్ మీకు ఇచ్చాం. 10 ఇస్తే మీరు ఇంటికి మోయలేరని ఒకటే ఇచ్చాం. 25 ఉన్నాయి, మిగతా 9 మీ ఇంటికి మేము చేర్చుతాము. ఈ క్యాలెండర్ ఒక పక్కన క్యాలెండర్ ఉంది, ఒక పక్కన ఏముంది, బాబు సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి. ఇది వచ్చే 5 రోజుల్లో 250 గడపలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ మీ పైన ఉంది. చేరుస్తారా? చేరుస్తారా? అదేవిధంగా మీ అందరికి ఒక కార్డు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ సూపర్ సిక్స్ హామీలు వివరించి చెప్పాలి. పొరపాటున ఎవరైనా వైకాపాకి ఓటేయాలనుకుంటే ఎందుకు వేయకూడదో వివరించి ఈ సూపర్ సిక్స్ హామీలు చెప్పాలి. అదేవిధంగా సైకిల్ కూడా ఇచ్చాం, ఇది నేను ఎట్లయితే పిన్ను పెట్టుకుని తిరుగుతున్నానో అదేవిధంగా మీరు పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. పసుపు తోపు ఇచ్చా, ఆల్రెడీ అందరు వేసుకుంటున్నారు, మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎన్నికలు అయిన దగ్గర నుంచి మనం బాధుడే బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కూడా నిర్వహించుకున్నాం. ఎవరు ఏ బూత్లో బాగా పనిచేశారో నాకు తెలుసు. ఇప్పుడు ఫోన్లో చెక్ చేసినా ఏ క్లస్టర్ బాగా చేసింది, ఏ బూత్ బాగా చేశారు, ఏ యూనిట్ బాగా పనిచేసిందో నాకు తెలుసు. సో మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, లేదంటే గురువుగారి చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వేదికమైన పెద్దలు రేపు వచ్చి పలానా వ్యక్తి బాగా చేశాడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సింపుల్గా వాళ్ళు కంప్యూటర్లో కొడితే మొత్తం తెలిసిపోతుంది వాళ్ళు పని చేశారా లేదా. బాగా పనిచేస్తుంటే ఇస్తాం, చేయకపోతే వాళ్ళు దండం పెట్టి వీళ్ళు పనిచేయలేదు, పనిచేయమను అప్పుడే పరిశీలిస్తారని కూడా చెప్తున్నా. సో కష్టపడండి, ప్రతి గడప దొక్కండి. ఈ 2 నెలలు తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు కోసం మనందరం కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన బొబ్బిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం. చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను, మాట్లాడే తొందరలో నేను మర్చిపోయా. గతంలో 10th లక్ష్మీనాయుడు గారికి నేను న్యాయం చేయలేకపోయా, ఆ పొరపాటు నాది. ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. 10th లక్ష్మీనాయుడు గారిని చట్టసభలకు పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు 10th లక్ష్మీనాయుడు గారిని ప్రతిజ్ఞ మా అందరి చేత చేపించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరూ కూడా మీ కుడి చేతిని మీ గుండెలపైన పెట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందు అను నేను అని చెప్పే ముందు మీ పేరు మీరు అనుకోండి. ప్రతిజ్ఞ అను నేను ఆంధ్రప్రదేశ్కు
పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ధన్యవాదాలు. ముఖ్యంగా 2 ముఖ్యమైన విషయాలు మర్చిపోయాం, 3 విషయాలు మర్చిపోయాను. అందులో ఒకటి మన పాలవలస గౌరవ విషయం లోకేష్ గారు చెప్పారు. 2 విషయాలు ముఖ్యంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో సుమారు 10 గ్రామాల రైతులు కారు చౌకగా మనకి స్థానికులకు ఉద్యోగం వస్తున్నటువంటి ఉద్దేశంతో 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఈ ప్రభుత్వం యొక్క పవర్ పాలసీ వల్ల ఉన్నోద్యోగాలే ఊడిపోయి న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు అడిగితే ఇవాళ అధికార పార్టీ నాయకులు ఆ యాజమాన్యాలకు కొమ్ములు కాసి లాఠీ దెబ్బలు కొట్టించి కేసులు బనాయించే దౌర్భాగ్య పరిస్థితున్నా తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రాంభద్రపురం మండలంలో కొండకింగ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి 600 ఓట్ల మెజారిటీ అక్కడ స్థానిక ఎన్నికల్లో ఇచ్చారన్న అక్కస్తోని ఇవాళ రాజకీయంగా సాధించడానికి అనర్హులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మన స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు అవనివ్వండి, మండల నాయకులు అందరూ కూడా కృషి చేసి అడ్డుకుంటున్నారు. కొండకింగ గ్రామ ప్రజలకి మనం బాసటగా నిలబడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని మీకు సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని చేరికలు ఉన్నాయి 2-2 నిమిషాల్లో. ముఖ్యంగా తెరలాం మండలం కోనేవలస గ్రామం నుంచి బ్యాలైడ్ మేశారు. ఆ ఊరంతా తెలుగుదేశం అయినప్పుడు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ జెండా పట్టి జెండా కట్టి మీటింగ్ పెట్టి కుర్చీ వేసి నాయకుడు ఆయన బ్యాలైడ్ మేశారు. ఇవాళ అలాంటి మనిషికే ఆ పార్టీలో స్థానం లేకుండా చేశారు కాబట్టి వారి అనుచరులతో ఇవాళ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న అనేక మంది ఉన్నారు, కానీ ముఖ్యులు 5గురికే ఇవాళ కండువా వేసి కప్పవలసిందిగా కోరుతున్నాను. వారితో పాటు మరి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఎక్స్ ఎంపీపీ గారు బోడెల సింహాచల నాయుడు గారు, కర్రీ సచివ నాయుడు గారు, అదేవిధంగా మన మంచి జన్నివలస గ్రామానికి చెందిన సోదరు రమేష్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను.
సమ్మంగి దాలనాయుడు గారు, బోడెల రవి, సింగవరపు చెన్నారావు గారు, సింగవరపు రామరామ గారు, నాగల్ల అప్పారావు గారు, అదేవిధంగా ఒక ఎక్స్ కౌన్సిలర్ అయినా, తర్వాత సచివాలయ ఉద్యోగం వచ్చి కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, కానీ ఇవాళ సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం మరోసారి పుచ్చుకున్న ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి మన ప్రతాప్ చంద్రశేఖర్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతాప్ చంద్రశేఖర్, అంటే ఇప్పుడు యాక్టివ్గా అది బోడెల సింహాచలం గారు ఎక్కడ ఉన్నారు? బోడెల సింహాచలం గారు రండి, ఫోటో తీసుకోండి. వీరు అన్న మన ZPT అభ్యర్థిగా పోటీ చేశారు, దంటి జయప్రకాష్ గారి టైంలో ఎక్స్ MPP చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని లక్షలు ఇస్తామన్నా, నాకు తెలుగుదేశం పార్టీ జెండా ముఖ్యం, పార్టీ ముఖ్యం అనే పార్టీకి కట్టుబడినటువంటి మహానటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన దళితులు అవ్వచ్చు, కానీ ఇలాంటి మనుషుల్ని మనం జీవితంలో మర్చిపోకూడదని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా